ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికి సినిమా నచ్చితే ఏ రేంజ్ లో తీసుకెళ్లి పెడతారనే చూపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే డైరెక్టర్ గారు నెంబర్స్ చెప్పారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి మా చెవిలో చెప్పారు ఇప్పుడే నిన్నటి కలెక్షన్స్. సో 2.26 crore వరల్డ్ వైడ్ చేసిందండి ఫస్ట్ డే. అది ఒక డెబ్యూ హీరో మీద ఈ నెంబర్స్ రావడం అంటే నాకు అసలు, నేను ఎగ్జాక్ట్గా ఒక క్లౌడ్ 9 స్టేట్లో ఉన్నా. అందరూ చెప్తున్నారు ఫస్ట్ సినిమాని కొత్తగా ట్రై చేసావు తేజ, ఆల్ ద బెస్ట్ అని. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ అన్న సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు తను చెప్పారు. చూసిన వాళ్ళు అందరూ కంటిన్యూస్ నాకు కనీసం ఒక 7-8 వేల ట్వీట్లు వచ్చినాయండి. 7-8 వేల ట్వీట్లు మన ఇండియాలో ట్రెండింగ్లో ఉన్నాము. ట్యాగ్ చేసి ఇలాంటి కొత్త సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యావన్నారు. ఆ క్రెడిట్ నాది కాదండి. కొత్త సినిమా చేయడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలండి. ఆ క్రెడిట్ మా రాజశేఖర్ వర్మ గారిది. రాజశేఖర్ వర్మ గారు ఉన్నారు కాబట్టే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను సార్. మీ పేరు కాదు సార్, మీరు డెఫినెట్గా మీది ఐడియా సార్, కానీ అది ఒప్పుకోవాల్సింది రాజశేఖర్ వర్మ గారు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాము. సార్ మీ మీద నాకు ఇదే గౌరవం నా జీవితాంతం ఉంటుంది సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఇక్కడ నుంచో పెట్టినందుకు, నన్ను అక్కడ నుంచో పెట్టినందుకు, ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, నేను అంటే ఈ టెన్షన్స్లో నా ముందుకు కాదు నా పక్కకి, నేను టెన్షన్స్లో పడి తనకి అంటే మేమిద్దరం వెరీ క్లోజ్ అండి. సో నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు ఈ టెన్షన్స్లో పడి. థ్యాంక్స్ లోడ్ బాబు. థ్యాంక్స్ లోడ్ బాబాయ్. ఏడేళ్ళు ట్రై చేసామండి, పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నేను తేజు నా ఆ సినిమాకు ముందు కూడా చాలా గొడవలు దూకాము. ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంకా చాలా ఇంకా తిరిగాము. అండ్ తన ఎమోషన్ అయితే నాకు గుర్తుకొచ్చినాయి అని. నేను ఎందుకు తను అంత ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి నా ఫిల్మ్ అంటే ఆకుండా ముందు చాలా కష్టపడ్డాం ఇద్దరం, చాలా మంది ప్రొడ్యూసర్లు వెనకాల తిరిగాము. సో అదే నేను, నీకు మార్కెట్ లేదు, మీ హీరోకి మార్కెట్ లేదు, వీడిని ఎందుకు ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు, వేరే పెద్ద హీరో నువ్వు తీసుకురావచ్చు కదా అనేవారు. బట్ ఏంటంటే నాకు తన కష్టం తెలుసు, తన టాలెంట్ తెలుసు, తన సినిమా మీద ఎంత ప్రేమ అంటే తెలుసు, అలాంటిది తనతో చేయలేకపోతున్నానని చెప్పి చాలా చాలా ట్రై చేసి ఇంకా ఫైనల్గా హ్యాడ్ టు మూవ్ ఆన్ అండ్ ఆ చేయడం జరిగింది. తను అసలు ఎంత కష్టపడతాడో సినిమాల గురించి అసలు నేను చెప్పలేనండి. అంటే మార్నింగ్ లేచిన సెకండ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సినిమా తప్పితే వేరే అవకాశమే లేదు, ఏది లేదు. ఎప్పుడు నేను వేరే మ్యాటర్ మాట్లాడుకోలేదు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకోలేదు, దేని గురించి మాట్లాడుకోలేదు. సో ఓన్లీ సినిమా సినిమా సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. సో అంటే లైక్ తను బాధపడతామంటే నాకు గుర్తుకొచ్చినాయి అనమాట అవన్నీ కూడాను, మేము పడిన కష్టాలు. సో ఐఎమ్ ష్యూర్ ఆ ప్రొడ్యూసర్స్ అందరూ ఎవరైతే మాతో సినిమా చేయలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫోన్ చేసి తేజ మనం సినిమా చేద్దామని అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ తేజ ఆన్ యువర్ డ్రీమ్ డెబ్యూ. అంటే లైక్ ఏదైతే ఒక ఫ్రెండ్ని ఒక స్టార్ హీరోని చేయాలి అని చెప్పి ప్రతి బేబీ ప్రతి డైరెక్టర్కి ఉంటుందేమో. సో ఐ హోప్ తేజానికి అంత మంచి లాంచ్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ అనమాట. సో మరీ కొట్టేస్తే 10 మంది దగ్గర పోతే బాగోదు, రియలిస్టిక్గా ఉంచాలి, అట్ ద సేమ్ టైం మాస్ ఇమేజ్ తీసుకురావాలి అని చెప్పి చాలా చాలా ఆలోచించి ఎంత బిలీవబుల్గా ఉండేలాగా చేసుకుంటూ వచ్చాం. తను కూడా ఎక్కడ యాక్టింగ్లో ఓవర్ బోర్డ్ వెళ్లకుండా, తను కూడా అనమాట ఒక 20 మందిని కొడతాను తేజు అంటే కనుక 20 మంది నేను కొడతాను అమ్మరేమో బ్రో అనేవాడు. సో ఆ రియాలిటీలో ఉంటూ తను కష్టపడినందుకు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ. ఆడియన్స్ అండి, అంటే కోవిడ్ ఏమి పట్టించుకోకుండా సినిమా బాగుంటే ఎక్కడ నిలబెడతారనేది అర్థమైంది. సో డెఫినెట్గా అంటే ఈ సినిమాతో చాలా బాధ్యత బరువు ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయిందండి. అంటే ఇంత సినిమా చేసిన తర్వాత ఇంతకంటే బెటర్ కాంటెంట్తో రావాలి జనాల ముందుకు మళ్ళీ అనే ఒక ఫియర్ పెట్టేసింది జాంబీరెడ్డి నాలో. రాబిన్ ఇరక్కొట్టేసావు. థ్యాంక్స్ అలాట్. అసలు ఆ ఎలివేషన్ మ్యూజిక్ నా మీద పడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి రాబిన్. థ్యాంక్స్ అలాట్. ఐ నెవర్
I never imagined something like this would happen for my first film. Thank you. You're the top 3% for the success of this film, Robin. Thank you. And Vijay garu, sir, ma co-director garu Vijay garu, run sir, please. మా కోడైరెక్టర్ గారు విజయ్ గారు ఈయన అంటే ఒక 400 మందితో మామూలు పొజిషన్లో ఒక షార్ట్ తీయటమే కష్టం అండి. అలాంటిది కోవిడ్ పొజిషన్లో విజయ్ గారు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశారు అనేది మా అందరికీ తెలుసు. థ్యాంక్స్ లాట్ విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, యు హ్యావ్ బీన్ దేర్. అంటే ఎప్పుడూ కూడా ఒక కోడైరెక్టర్లా ఈ సినిమాకి ఎప్పుడు చేయలేదండి. ఆయన ఒక మేనేజర్లా చేశారు, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా చేశారు, ఆయన ఒక క్యాషియర్లా చేశారు. ఇది ఆయన అంటే మాకి నాకు ప్రశాంత్ గారి కంటే ఇది ప్యాషన్ అండి. ఇది సక్సెస్ అవ్వాల్సిందే, మాకు తప్పదు. కానీ విజయ్ గారు కూడా మాతో పాటు అంత ట్రావెలే అంత చేశారు. వెంకట్ గారు, సార్ మీరు లేకపోయిన ఉంటే మాకు చాలా కష్టంగా ఉండుండేది సార్. అన్ని ప్రతి మినిట్ మా వెనకాలండి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎప్పుడు ఏ ఒక్క మెసేజ్ పెట్టినా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు వెంకట్ గారు. ఇంకా గెటప్ సీను గారు, హేమంత్ గారి గురించి అందరూ చెప్తున్నారని నేను చెప్పాల్సింది ప్రత్యేకంగా ఏం లేదు. వాళ్ళు ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్. సీను గారు, మీ నేను మీరు రాలేదు నిన్న థియేటర్స్కి, మీరు స్టార్ కాబట్టి మీరు వస్తే అక్కడంతా గోల్ జరిగిపోద్ది. నేను వెళ్ళాను సింగిల్ స్క్రీన్స్లో దద్దరు వెళ్ళిపోతుంది. మీరు వస్తే గోలా స్టార్ జరిగింది అయ్యా. సార్ నేను షూటింగ్ ఉంది సార్, నైట్ షూట్ వెళ్ళాను సార్. కాదు సార్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు కనిపిస్తే దద్దరు వెళ్ళిపోతున్నాయి స్క్రీన్స్. సింగిల్ స్క్రీన్స్లో మామూలుగా లేదు సార్. అంటే సింగిల్ స్క్రీన్స్ చూసి ఓహో సింగిల్ స్క్రీన్స్లో ఎలా ఉందా, మల్టీప్లెక్స్లో ఎలా ఉంటుందని నేను నిన్న సాయంత్రం 7:30 షోకి ప్రసాద్ మల్టీప్లెక్స్లో దూరాను సార్. మళ్ళీ ప్రసాద్ మల్టీప్లెక్స్ మొత్తం ఆ అరగంట సేపు మీ ట్రాక్ ఏదైతే అరగంట సేపు ఉందో అరగంట గోలగోలగా ఉంది సార్. థ్యాంక్ యూ, మీరు చాలా పెద్ద పార్ట్ సార్ ఈ సక్సెస్లో. మీకు తెలియని విషయం ఇంకోటి చెప్తాను నేను, మీ తొడలు బాగానే ఉంటాయి సార్. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను, మీరు ఈ సినిమాలో ఉండడానికి ముఖ్య కారణం నేను సార్. ఊరిని అంటాను సార్, సరదాగా అంట. ఓకే, అండ్ కమింగ్ టు ఆర్ట్, మా నాగేంద్ర గారు ఇంత ఫెంటాస్టిక్ విజువల్లో ఒక 50% అనిత్ గారు ఉంటే ఒక 50% నాగేంద్ర గారు సార్. థ్యాంక్స్ లాట్ సార్, ఇవాళ ఈ సినిమా గురించి ఈ స్కేల్ గురించి మాట్లాడుతున్నారంటే రాజశేఖర్ వర్మ గారికి ఎంతైతే క్రెడిట్ ఉందో మీకు కూడా అంతే ఉంది సార్. ఆ డబ్బుని అంత అంత రైట్ డైరెక్షన్లో పెట్టి తీసుకెళ్లారు, థ్యాంక్ యూ. మహేష్ గారు సార్, ఈ సినిమాతో మీరు నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళిపోబోతున్నారు సార్ నాకు అనిపిస్తుంది. అండ్ వంశీశేఖర్ గారు నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ లాట్ వంశీశేఖర్ గారు. అమర్ ప్లీజ్ కమాండ్ సార్, ప్లీజ్ దా అమర్, దాదా అమర్ దాదా అంత టైం లేదు, ఫాస్ట్గా అమర్. థ్యాంక్స్ లాట్ నా పక్కనే ఉండి ఆల్వేస్ నాకు ఏం కావాలన్నా మినిట్స్లో చేసి ఇచ్చావు, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్స్ లాట్. నా పర్సనల్ స్టాఫ్ ఆనంద్, రాజేష్, రమేష్, థ్యాంక్ యూ బాయ్స్. నాకున్న టెన్షన్ మొత్తాన్ని మీరు తీసుకుని నాకున్న ఫ్రస్ట్రేషన్స్ టెన్షన్ మొత్తాన్ని మీరు తీసుకుని నన్ను హ్యాండిల్ చేశారు, థ్యాంక్ యూ. ఆల్వేస్ నాతోనే ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి చెప్పేదండి, సినిమా బాగుంటే ఎక్కడ నిలబెడతారో మాకు అర్థమైంది. ఈ సక్సెస్ అంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతానేమో అండి. థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ.